हेलो गुड मॉर्निंग एमटीवी बर्निंग क्वेश्चन के वेलकम टू ఏలూరు जिला సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ श्रीमती మేరీ ప్రశాంతి గారితో ఉన్నాము। మరి ఏలూరు జిల్లాలో పోలీస్ శాఖ పనితీరు ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ క్రైమ్ చాలా విషయాల్లో जिला महिला एसपी वर्वा మేరీ ప్రశాంతి गारु चाला केसुल्नि छेदिंचारु। जिल्लालो प्रजलकु रक्षण कल्पिंचे विषयंलो चाला समर्थंगा पनिचेस्तू गवर्नमेंट नुंचि गानी पोलीस अधिकारुल नुंचि गानी प्रशंसलु अंदुकुन्नारु। ई प्रशंसल पर्वंलो भागंगा निन्नने ఏలూరు जिल्लालो गिरिजन प्रांतंलो पुलिरापनगूडెం एसटी हास्टల్లో విద్యార్థి హత్యకు సంబంధించి కారణాలు అన్వేషణ ఇమిడియట్లీగా ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళని సేవించి అరెస్ట్ చేయడం 48 అవర్స్ చాలా సంచలనకరంగా చేసిన సేవించడంలో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి మేరీ ప్రశాంతి గారు వారి టీం అందరినీ కూడా ఎంటీవీ తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ మేడం గారితో ఈ జిల్లాలో జరిగిన పోలీస్ పనితీరు మీద చర్చించాం। గుడ్ మార్నింగ్ మేడం। గుడ్ మార్నింగ్ అండి। ఎలా ఉన్నారు జిల్లాలో మీరు పోలీస్ శాఖకి ఒక మహిళా అధికారిగా వచ్చారు, ఏంటి మీ ఫీల్డ్, ముందు ఈ జిల్లాలో మీకు అనుభవం ఉంది, ఎస్పీకి వచ్చిన ఈ అతి తక్కువ కాలంలో ఈ జిల్లాని ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పించవచ్చు మీ చర్యలు? సో ఇట్స్ అ హ్యాపీ ఫీలింగ్ టు బి ద ఫస్ట్ ఉమెన్ సూపరింటెండెంట్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్। ఆల్రెడీ మీరు అన్నట్టు నేను ట్రైనింగ్ ఇక్కడ 6 months ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయడం జరిగింది, అప్పుడు కొంత ఎక్స్పీరియన్స్ ఒక అంచనా ఈ జిల్లా గురించి, ఇప్పుడు యాజ్ ఎస్పీ అనదర్ ఎక్స్పీరియన్స్, అప్పుడు ట్రైనింగ్ డిఎస్పీ, ఇప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యాజ్ ద బాస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్। సో ఈ 3 నెలల్లో అప్పుడు అంచనాలు ఇప్పుడు చూసిన ఇది అయితే ప్రజలు మంచివాళ్ళు, పోలీసులకు సహకరిస్తారు। సో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఏదన్నా సడన్గా జరిగిన ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తప్ప జనరల్గా క్రైమ్ ఇక్కడ తక్కువ। మనకి చేపల చెరువుల దగ్గర వచ్చే గొడవలు అవ్వచ్చు, ఇట్లాంటి ల్యాండ్ డిస్ప్యూట్స్కి సంబంధించి తప్ప, అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ డిస్ట్రిక్ట్, పీస్ఫుల్ డిస్ట్రిక్ట్। మీరు వచ్చిన కీలకమైన కేసెస్ ఒకటి గిరిజనది, రెండోది యాసిడ్ కేస్। యా యాసిడ్ అటాక్ మీ ప్లానింగ్ లో దీని ఎట్లా సక్సెస్ కావడానికి మీకున్న తోడ్పాటు ఏంటి? సో మెయిన్ యాసిడ్ అటాక్ ఇది ఒకటి జీవితం మొత్తం గుర్తుపెట్టుకునే కేసు, ఎందుకంటే చాలా సంచలనం రేపిన కేసు। ఒక ఏలూరు లాంటి పీస్ఫుల్ డిస్ట్రిక్ట్లో ఇట్లాంటి సంఘటన జరగడం అన్నది అందరికీ ఒక రకమైన విషాదాన్ని కలిగించింది, బాధను కలిగించింది। పబ్లిక్ నుంచి ఈవెన్ డీజీపీ గారి వరకు, సీఎం గారి వరకు కూడా ఈ కేసు డిటెక్ట్ అవ్వాలని పర్సనల్గా ఎదురు చూశారు। ఆ కేసుని పర్సనల్గా డీజీపీ గారు కూడా మానిటర్ చేయడం జరిగింది। కేసు డిటెక్ట్ అయ్యే వరకు కూడా సార్ కూడా అవర్లీ బేసిస్ మీద ఎక్కడి వరకు వచ్చింది। ఇక్కడ 2 అంశాలు, ఒకటి విక్టిమ్ యొక్క ఆరోగ్య పరిస్థితి। ఆ రోజు నాకు అరౌండ్ 9 o'clockకి ఫోన్ కాల్ వచ్చింది యాసిడ్ పోసారని। సో అదొక చాలా ఒక రకమైన బాధ, ఏంటి ఇట్లాంటిది మన జిల్లాలో జరిగిందా అని ఒక ఫీలింగ్। తర్వాత అప్పుడే నాకు ఏం చెప్పారు, ఆ పాప కన్ను ఒకటి డ్యామేజ్ అయిపోయిందని। సో బాధ ఇంకా ఎక్కువైపోయింది మాకు। జనరల్లీ విజయనగరం డిఎస్పీకి ఉన్నప్పుడు ఒక యాసిడ్ అటాక్ జరిగింది, బట్ వీపు మీద యాసిడ్ పడింది అమ్మాయి వెనక్కి తిప్పితే, చాలా మైనర్ ఇంజురీస్। వేరేజ్ ఇక్కడ కన్ను పోయింది అనేటప్పటికీ వెంటనే వీ హ్యావ్ రెస్ట్, డీజీ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది। సార్ వెంటనే నువ్వు మీ డిఐజీ ఇమ్మీడియట్ వెళ్ళండి, అక్కడ ఆ విక్టిమ్కి ఫస్ట్ ఏం హెల్ప్ కావాలో ఇమ్మీడియట్ చేయండి, మీరు ఎక్స్పెన్సెస్ గురించి చూసుకోవద్దు, ఇమ్మీడియట్ అవసరమైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ప్రైవేట్దైనా ఇమ్మీడియట్ షిఫ్ట్ చేయమని ఆదేశం ఇవ్వడం జరిగింది। సో వెళ్ళాము, అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ అమ్మాయికి ఒక కన్ను ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయిందన్నారు, ఇంకొక కన్ను 50-50। సో ఇమ్మీడియట్గా మా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాము। డీజీపీ గారు విజయవాడ కమిషనర్ గారితో మాట్లాడి అవన్నీ కూడా కావాల్సిన అసిస్టెన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది। విజయవాడ సిపీ గారు రాత్రికి రాత్రి విజయవాడ ఇన్స్పెక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆమె మా ఇక్కడ నుంచి అంబులెన్స్కి మేము పంపేటప్పటికీ అమ్మాయికి కావాల్సిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ రెడీగా ఉన్నారు। బట్ ఆ నెక్స్ట్ మార్నింగ్ అవి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సర్జన్స్ మాత్రమే పర్ఫామ్ చేయగలిగిన సర్జరీ ఆ కంటిది। సో అక్కడ నుంచి ఆ అమ్మాయి హెల్త్ కూడా కొంచెం, ఎందుకంటే బర్న్ ఇంజురీస్లో లోపల డ్యామేజ్ అన్నది ఇమ్మీడియట్గా మనం అసెస్ చేయలేము। సో ఆ అమ్మాయి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎస్పెషల్లీ లంగ్స్, థ్రోట్లో రెస్పిరేటరీ ట్రాక్ అనేది కొంచెం డ్యామేజ్ అయిందని అనుమానంతో ఇమ్మీడియట్గా మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేసాం। అక్కడ ఎల్వి ప్రసాద్ డాక్టర్స్ వచ్చారు, దే పర్ఫామ్ సర్జరీ అన్ హరై, అంతా బాగుంది అనుకున్నాం, బట్ సడన్లీ అమ్మాయి హెల్త్ డిటారియేట్ అయిపోయి చనిపోవడం జరిగింది। సో ఇక్కడ మాకు ఎలాంటి క్లూస్ లేని పరిస్థితి। విక్టిమ్తో నేను పర్సనల్గా మాట్లాడాను, ఎవరి మీద అనుమానం ఉందా, లేదు, ఎవరు వాళ్ళని గుర్తుపట్టలేని పరిస్థితి। 1 by 1 ఫ్యామిలీతో మాట్లాడాం, ఎవరికి ఎలాంటి అనుమానం లేదు, చూసిన వాళ్ళు లేరు। అక్కడ ఎలాంటి సీసీటీవీ కవరేజ్ కెమెరాస్ కానీ కవరేజ్ కానీ ఏమీ లేదు. సో టోటల్లీ జీరో, మాకున్న ఇన్ఫర్మేషన్ క్లూస్ జీరో. సో ఒకవైపు సంచలనం అవుతుంది, ప్రజలకు చాలా భయం గురవుతున్నారు, ఇంకోవైపు విక్టిమ్ హెల్త్ దెబ్బతింటుంది. సో రెండు అంశాలు చూసుకోవాల్సి వస్తుంది. ఎవిడెన్స్ ఎక్కడా లేదు, ఎవరు కనీసం విక్టిమ్ కూడా చెప్పలేని పరిస్థితి, విక్టిమ్ ఫ్యామిలీ చెప్పలేని పరిస్థితి. సో ఒకవైపు విక్టిమ్ హెల్త్కి కావాల్సినవన్నీ చూసుకోవాలి, ఇంకోవైపు ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంకోవైపు ప్రజల్లో ప్యానిక్ రాకుండా చూడాలి, ఇంకోవైపు ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో టీమ్ ఆఫ్ మా వాళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేశారు. డిఐజీ గారు కూడా మాతో పాటు నైట్ అంతా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఒకరు చెప్తూ ఉంటారు కదా, పని అయ్యే వరకు నిద్రపోరు అన్నట్టు. నిజంగా ఈ కేసులో మా ఏలూరు పోలీసులు నిద్రపోలేదు మాకు కేసు డిటెక్ట్ అయ్యే వరకు. ఆ రాత్రి అంతా స్టేషన్లోనే అందరం ఉన్నాం. నెక్స్ట్ డే ఈవినింగ్కి వీ హ్యావ్ సమ్ క్లూస్. సో ఆ రోజు అందరితో మాట్లాడుతూ పబ్లిక్తో మాట్లాడుతూ అట్లా ఉన్నప్పుడు కొన్ని క్లూస్ వచ్చాయి. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ కొంత వచ్చింది, టవర్ డంప్ ఇవన్నీ చేస్తుంటే కొంత వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మేము నిందితులను పట్టుకోగలిగాం. కానీ దీని అన్నింటిలో బాధ అమ్మాయి చనిపోవడం అన్నది. సో తను బతికి సర్వైవ్ అయితే ఇంకా చాలా ఆనందం కలుగుతుంది అంతే. తర్వాత మిడ్ నైట్ అది సహజంగా నాకు తెలిసి నా 30 సంవత్సరాల జర్నలిజంలో ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఎంత థింక్ చేయలేదు. మిడ్ నైట్ ప్రయాణికులు అర్ధరాత్రి పూట ప్రయాణ బస్సులు లేక బస్ స్టాండ్లో లేకపోతే ఏదన్నా వేరే ప్లేస్ షెల్టర్ తీసుకున్న టైంలో వాళ్ళకి క్షేమంగా ఇంటికి ఉండడానికి మీరు పోలీస్ టీంను, మహిళా టీంను పెట్టినట్టు ఏంటి మీ ఆలోచన, ఎలా వచ్చింది, ఎలా తగ్గింది మీ ఆలోచన ఏంటది? అండ్ లైక్ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునేదాన్ని అప్పుడు. ఆ టైంలో ఇవ్వాలన్నా ఓలా క్యాబ్స్ లాంటి ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. కొన్నిసార్లు బస్సులు కానీ ట్రైన్లు కానీ ముందు వెళ్ళిపోతే మనం అరౌండ్ 5కి దిగాల్సింది 4కే దిగేసి ఉండేవాళ్ళం. కొన్నిసార్లు అర్ధరాత్రులు వచ్చేసేవా ట్రైన్స్. డిలే అయితే ఈవినింగ్ 9కి రావాల్సిన ట్రైన్స్ అర్ధరాత్రి 12కి వచ్చేవి. సో అట్లాంటప్పుడు ఒక రకమైన భయం. ఎంత మనం సెల్ ఫోన్లో తల్లిదండ్రులతో కాంటాక్ట్లో ఉన్న ప్రతిసారి ఇంట్లో వాళ్ళు వచ్చి మనల్ని పికప్ చేసుకోలేని పరిస్థితి. ఈవెన్ 100కి కూడా కొన్నిసార్లు కాల్ చేసే పరిస్థితి, అంత టైం దొరక్కపోవచ్చు విక్టిమ్స్కి, ఇంట్లో వాళ్ళకి భయం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అంటూ ఎనీవే మా పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద. కంట్రోల్ రూమ్ వాళ్ళు 24/7 అలర్ట్గానే ఉంటారు. ఎంతమంది మహిళలు ఉంటారు? మహా అయితే 3-4 రోజుకి. అందువల్ల అది ప్రవేశపెట్టడం జరిగింది. అట్లా ఉన్న వాళ్ళు మాకు కనుక కాల్ చేస్తే మేము తీసుకెళ్ళి సేఫ్గా దింపుతాం. దీనివల్ల ప్రజలకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైప్ ఆఫ్ క్రైమ్ కూడా మనం ప్రివెంట్ చేయడానికి కుదురుతుంది. ఒంటరి మహిళలు రోడ్డు మీద ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏదైనా క్రైమ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇట్స్ ఎ క్రైమ్ ప్రివెన్షన్ యాజ్ వెల్ యాజ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. సో పబ్లిక్లో అయితే ఎస్పెషల్లీ విమెన్లో చాలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, ఒక రకమైన ధైర్యం ఉంది, ఎవరు భయపడట్లేదు. అర్ధరాత్రి మనం ఒక్కళ్ళు ఇంటికి వెళ్తున్నాం. ఎస్పెషల్లీ ప్రస్తుతానికి మనం దీన్ని ఏలూరు టౌన్కి మాత్రం పెట్టడం జరిగింది. వీలు బట్టి జిల్లా మొత్తానికి ఇంప్లిమెంట్ చేయడం కూడా ఆలోచిస్తాం. సపోర్ట్ యాక్చువల్లీ డీజీపీ గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ యాసిడ్ అటాక్ కేసులో కానీ, ఈ గిరిజన విద్యార్థి కేసులో కానీ మొత్తం సపోర్ట్ చేయడం జరిగింది. డీజీపీ గారు యాసిడ్ అటాక్ కేసులో క్లూస్ లేవు అన్నప్పుడు సార్ ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలా, లైన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. సో కంప్లీట్ సపోర్ట్ ఉంది, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. చాలా సంచలనం కలిగింది, మీడియాలో కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. దీంట్లో పోలీస్ వైఫల్యం అనేది స్పష్టంగా మీడియాలో కూడా కథనాలు వస్తాయి. ఏంటి పోలీస్ పాత్ర ఏంటి, ఆ కుటుంబంలో మోసం చేసిన పాత్రలో పోలీస్ ఏం తీసుకుంటారు? సో ఇప్పుడు ఈ కిడ్నీ రాకెట్లో రకరకాల కథనాలు వచ్చాయి. సో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈవెన్ మీరు చూసుకుంటే ఈ ట్రైబల్ బాయ్ దాంట్లో కూడా రకరకాల కథనాలు వచ్చాయి, రకరకాల రూమర్లు వచ్చాయి. ముసుగు దొంగలు వచ్చి చంపేశారని ఒక కథనం వచ్చింది. విత్ ఇన్ ద హాస్టల్ స్టాఫ్ చంపేశారని చెప్పారు, సస్పెండ్ అయిన వార్డెన్ అని చెప్పారు, ఇంతకుముందు వెళ్ళిపోయిన హెచ్ఎం అని చెప్పారు. బోల్డ్ కథనాలు ఎప్పుడూ వస్తాయి. బట్ పోలీస్ పాత్ర అందులో ఉన్న నిజానిజాలు నిగ్గు తేల్చి ఎలాంటి ఎమోషన్స్కి గురి కాకుండా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయడం. సో ఇక్కడ మనకు వచ్చిన అలిగేషన్ ఒక కిడ్నీ ర్యాకెట్ అన్న హెడ్డింగ్తో మనకి కథనాలు వచ్చాయి. సో మనం ఆ విక్టిమ్ని, అమ్మాయి కనీసం మాకు కంప్లైంట్ కూడా ఇలా మేమే కథనాలను చూసి స్పందించి ఆ అమ్మాయిని తీసుకొని కేసు రిజిస్టర్ చేసాం. ఆ అమ్మాయి కేసులో ఏం చెప్పింది, నాకు ఒక అతను ఇద్దరు కలిసి నా కిడ్నీ తీసుకున్నారు, 7 లక్షలు ఇస్తామన్నారు, 5 లక్షలు ఇచ్చారు. ఆ అమ్మాయి హాస్పిటల్ మీద ఎలాంటి ఆరోపణ చేయలే, కేవలం ఇద్దరు వ్యక్తుల మీద చేసింది. బట్ స్టిల్ మనం ఇన్వెస్టిగేషన్ హాస్పిటల్ రోల్ కూడా చేస్తున్నాం. హాస్పిటల్కి పర్మిషన్స్ ఉన్నాయా తెప్పించాం. ఫస్ట్ పాయింట్ అదే కదా, అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పర్మిషన్ ఉందా? So they have permission, live transfer operation, deceased person nunchi kidney transplantation. Next, procedure enti asalu వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, హాస్పిటల్ని అడిగాం, వాళ్ళు కొన్ని పేపర్స్ ఇచ్చారు. నెక్స్ట్ డిఎంఎన్ హెచ్ఓని అడిగాం మనం, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఇదంతా ఎవరు సూపర్వైజ్ చేస్తారు, ఇన్ కేస్ ఆఫ్ అలిగేషన్స్ లైక్ దిస్ హూ షుడ్ రెస్పాండ్, హూ షుడ్ రియాక్ట్, హూ షుడ్ టేక్ యాక్షన్. ఎందుకంటే మాది ఓన్లీ క్రిమినల్ కేసు ఉంటుంది, ప్రొసీజరల్ ఇప్పుడు అదేమైనా అక్రమాలకి పాల్పడితే ఎవరు లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఎవరు దాని మీద ఆ ఫీల్డ్లో యాక్షన్ తీసుకోవాలి, రెండు అంశాలు కదా ఇందులో. సో దానికి సంబంధించి మేము మెడికల్ ఆఫీసర్స్ని లెటర్స్ రాసాము, ఆ రిప్లై పెండింగ్. కొంతమంది ఒక ప్రొసీజర్ ఇచ్చారు, ఆ ప్రొసీజర్ ప్రకారం ఇది చేశారా లేదా, సో వన్ బై వన్ వీఆర్ వెరిఫై. జిల్లాలో గంజాయి మోట హెచ్చరికగా జరుగుతుంది, పోలీస్ శాఖ చూసి చూడనట్టు ఉంది అని ఒక ఆరోపణ, మనకి వాస్తవం కాదని చెప్పాలి. ఈ అగైన్ ఇది ఇట్లానే చెప్తారు, చాలామంది నాకు కూడా గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుందని చెప్తారు. ఒక స్పెసిఫిక్ ప్లేస్ చెప్పమంటే నేను అడుగుతాను, అట్లా కాదు కదా గంజాయి విచ్చలవిడి అమ్మకాలు ఎక్కడ, బస్ స్టాండా, రైల్వే స్టేషనా, ఏలూరా, జంగారెడ్డిగూడెమా? బట్ స్టిల్ మా ఎస్సీబీ వచ్చిన తర్వాత సీఎం గారు కూడా దీని మీద చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత రాష్ట్రం చేయడానికి. డీజీపీ గారు ఎవ్రీ మార్నింగ్ మాకు టెలికాన్ఫరెన్స్లో డీజీపీ గారు ఎన్డీపీఎస్ మీద ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి, ఏంటి మొత్తం ప్రికాషన్స్. మీరు చూసినట్లయితే ఇంతకు ముందు గంజాయి పట్టుకుంటే ఎవరినైనా వ్యక్తిని ఏం చేసే వాళ్ళు, ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేవాళ్ళు, అక్కడ ఎండ్ అయిపోయేది. ఇప్పుడు ఒక వ్యక్తిని పట్టుకుంటున్నాం, ఏమడుగుతున్నాం, అతను ఎక్కడి నుంచి కొనుక్కొచ్చాడు, సప్లయర్, అతన్ని అరెస్ట్ చేస్తున్నాం, ఇతను ఏలూరుకి ఎందుకు తెచ్చాడు, ఎవరికి అమ్ముతాడు, వాళ్ళని తీసుకుంటున్నాం, వాళ్ళు ఇంకెవరికన్నా అమ్ముతున్నారా, వాళ్ళు కన్జ్యూమర్సా. సో బిగినింగ్ నుంచి సప్లై నుంచి కన్జ్యూమింగ్ వరకు మనం 4 లైన్స్, సప్లయరు, ట్రాన్స్పోర్టరు, పెడ్లరు, కన్జ్యూమర్, 4 అంశాలు మనం వెరిఫై చేస్తున్నాం, 4 యాంగిల్స్ని మనం అరెస్ట్ చేస్తున్నాం. సో మనకి చాలా వరకు తగ్గింది. అండ్ ఎస్పెషల్లీ ఎస్సీబీ అదే పని కదా వాళ్ళకి, అక్రమ మద్యం కానీ అక్కడ ఈ గంజాయి వీటన్నిటి మీద. సో కేసులు చాలా తగ్గాయి. ఒకటే అక్కడ ఇక్కడ స్టిల్ వీఆర్ రిజిస్టరింగ్ కేసెస్, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రతిసారి మేము రెస్పాండ్ అవుతున్నాం. అదే కాక మా వాళ్ళు కూడా డికాయ్ ఆపరేషన్స్ చేస్తున్నారు, పాత నేరస్తులను వాచ్ చేస్తున్నాం, వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం ప్రతి వారం వాళ్ళ ఇళ్లలో. మొన్న లాస్ట్ సండే మన దగ్గర 57 మంది పెడ్లర్స్ ఉంటే అందరి ఇళ్ళ మీద ఎట్ ఏ టైం రైడ్ జరిగింది. సో సడన్లీ వీ హ్యావ్ కండక్టెడ్ దోస్ రైడ్స్. దట్ షోస్ అవర్ డిటర్మినేషన్ అండ్ విల్ టువర్డ్స్ ద ఇరాడికేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ గాంజా. దొంగతనం ఎక్కువగా జరుగుతుంది అనేది మన జిల్లాలో ఈ మధ్యకాలం ఏలూరు టౌన్లో కూడా ఎక్కువ జరిగింది, ఎవరు డే టైం కూడా జరిగే పరిస్థితి వచ్చింది. వీటి మీద మన పోలీసు మాట్లాడి ఏ విధంగా, అందుకనే కదా మనం ఇప్పుడు నైట్ చెకింగ్స్ కూడా సడన్లీ మొన్న 2ంటికి చేసాము, నిన్న 3ంటికి చేసాము, అలా ర్యాండమ్లీ మనం చెక్ చేస్తున్నాం. అలాగే క్లూస్ టీమ్స్ని బలోపేతం చేయడం జరిగింది, క్రైమ్ స్పాట్స్ టీమ్స్ని బలోపేతం చేయడం జరిగింది, అలాగే సీసీఎస్ని కూడా బలోపేతం చేస్తున్నాం. దొంగతనాలు జరుగుతున్నాయి, బట్ డిటెక్షన్ కూడా అదే రేట్లో ఉంది, మనకి రికవరీ కూడా ఉంది. మనం నైట్ గస్తీలు ఇంటెన్సిఫై చేసాం, బీట్స్ రెగ్యులర్గా పడుతున్నాయా లేదా, బీట్స్కి వెళ్తున్నాను. ఒకరోజు రాత్రి నేనే వెళ్ళాను స్వయాన యాజ్ ఎస్పీ ఏలూరులో, ఒక రాత్రి 1 గంటకు నేను వెళ్ళి చూశాను, ఎందుకు బీట్ కానిస్టేబుల్స్ అలర్ట్గా ఉన్నారా లేదా అన్నది. సో కాబట్టి డీజీపీ గారి ఆదేశాల మేరకు ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చర్యలు చేపడుతున్నాం. 1-2 దొంగతనాలు జరుగుతున్నాయి, గ్రేవ్ క్రైమ్ కూడా జరుగుతోంది, బట్ స్టిల్ వీఆర్ డిటెక్టింగ్ దోస్ కేసెస్. ఓకే, యాక్చువల్గా ఒక పోలీస్ మహిళా అధికారిని మీరు ఒక జిల్లా ఎస్పీగా ఉన్నారు, ఎందుకు మీ ఫీల్డ్ ఈ జిల్లాలో ఇక్కడ కాదు ఎక్కడ పనిచేసినా మిడ్ నైట్ ఎంత ఏదైనా కుటుంబ బాధ్యతలు లేడీకి వేరు జెంట్కి వేరు, మీరు ఇంత మిడ్ నైట్ అర్ధరాత్రి పూట టౌన్లో పర్యటించడం అంటే ఏంటంటే మీ ఫీల్డ్ ఏంటి, మీరు ఏం చేయవలసిన మీ ఈ కమిట్మెంట్ ఏంటంటారు? లైక్ యాక్చువల్లీ మీరు చెప్పినట్టు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి లేడీస్కి, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ హస్బెండ్, వెరీ గుడ్ డాటర్, దే బోత్ సపోర్ట్ మీ లైక్ ఎనీథింగ్. సో మా పాప కూడా ఏం పేచీ పెట్టదు, అర్ధరాత్రి వెళ్తున్నానంటే తను ఏం పేచీ పెట్టదు, తొందరగా రండి మమ్మీ అని మాత్రమే అడుగుతుంది అంతే. సో మొన్న ఇప్పుడు గిరిజన ట్రైబల్ 2 రోజులు అటే వెళ్ళాల్సి వచ్చింది, పొద్దున్నే మా పాపకి నిద్రలేసే ముందు వెళ్ళిపోయాను, తను పడుకున్నాక వచ్చాను నేను, బట్ స్టిల్ షీ కోఆపరేటెడ్. అందుకే అలాంటి టైంలలో హాలిడేస్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మా ఫ్యామిలీతో స్పెండ్ చేసే ప్రయత్నం అంతే. యాక్చువల్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అది ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అక్కడ అందరూ కూడా సివిల్స్కి వీటన్నిటి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అప్పుడే ప్రిపేర్ అవుదాం అనుకోవడం జరిగింది. నిదానంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ పడినప్పుడు అప్లై చేయడం జరిగింది. సో నా సెకండ్ ప్రయారిటీ డిఎస్పీ. సో ఇది కాకుండా నేను ఎనీ అదర్ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా వచ్చింది. బట్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ జాబ్ కదా, మనం పబ్లిక్కి ఇన్స్టెంట్ జస్టిస్ చేయగలిగింది ఇది. మిగతా ఏ ఫీల్డ్తో తీసుకున్నా వెంటనే బాధలో ఉన్న వాళ్ళకి మనం వెంటనే ఒక ఓదార్పు ఇవ్వగలుగుతాం, ఒకరికి వెంటనే సహాయం చేయగలుగుతాం, ప్రొటెక్ట్ చేయగలుగుతాం. సో నాకు ఇది ఛాలెంజింగ్గా అనిపించింది, ఇష్టంగా అనిపించింది. ఎస్పెషల్లీ యూనిఫామ్, ఆ యూనిఫామ్ అనేది ఇట్స్ ఎ ప్రైడ్. మీరు ట్రైనింగ్ డిఎస్పీ ఏలూరులో పనిచేస్తారు, అప్పటికి ఇప్పటికి జిల్లా గమనించారు. సో అప్పటికి ఇప్పటికీ ఒకే ఇది, ప్రజలు వెరీ కోఆపరేటివ్ టు పోలీస్. బట్ అప్పుడైతే యూనిఫైడ్ వెస్ట్ గోదావరి కాబట్టి కొన్ని ప్రాబ్లమాటిక్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ ఏలూరు చిన్న జిల్లా అయిపోవడం, సో యాక్సెస్ ఇంకా పెరగడం, సో రీచ్ తొందరగా ఎనీ ప్లేస్కి మ్యాక్స్ 1.5 hours అంతే. సో బెటర్ కంట్రోల్ ఉంది డిస్ట్రిక్ట్ మీద. మీరు పనిచేసిన అన్ని ప్రాంతాల్లో మీ మార్పు మీరు ఏమి ఐడెంటిఫై చేశారు? రెండోది, ఎన్ని కేసులు చేర్చడం మీకు సంతృప్తి? నేను 10 కేసులు చాలా చేయగలిగాను, ఆ సంతృప్తిన కేసులు ఏమేమి ఉన్నాయి? నేను ఏ జిల్లాలో పనిచేస్తాను? సో జనరల్గా నేను ఎక్కడున్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ మహిళలకు ఇస్తాను. ఎందుకంటే ఆకాశంలో సగం అంటాం కదా, జనాభాలో కూడా సగం. సో మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది. సో మహిళ ధైర్యంగా బతకగలిగితే చాలా సమస్యలు తగ్గిపోతాయి. ధైర్యంగా కాలేజ్కి వెళ్ళి చదువుకోగలిగినప్పుడు, ధైర్యంగా ఉద్యోగం చేయగలిగినప్పుడు. అందుకే కదా ధైర్యంగా అవసరమైతే రాత్రి కూడా ఏదైనా అనుకోని స్థితిలో బయట హెల్డప్ అయిపోతే ఇంటికి సేఫ్గా వెళ్ళాలనే కదా. సో మహిళలు ఎప్పుడు కూడా టాప్ ప్రయారిటీ. మన గౌరవనీయ సీఎం గారు కూడా మహిళలకే టాప్ ప్రయారిటీ, పెద్దపేట ఎప్పుడు మహిళల సంక్షేమమే. సో మహిళలకు సంబంధించిన కేసులు ఎప్పుడు కూడా టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది, ఆ ఇన్వెస్టిగేషన్ టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అవి చాలా సంతృప్తి కూడా కలిగించాయి. మీరు టేకప్ చేసిన కేసుల్లో రాజకీయ ఒత్తిడి కానీ అనేక రకాల ఇబ్బందుల మధ్య కేసులు టేకప్ చేయడం, కొంచెం ఉద్యోగం ఎందుకు వచ్చే ఫీల్ ఏనాడైనా అనిపించిందా మీకు? ఎందుకు వచ్చామనే ఫీలింగ్ అయితే ఎన్నడూ రాలేదు. అఫ్ కోర్స్ మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఐ నెవర్ ఫేస్డ్ ఎనీ ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. ఏ కేసులో కానీ, అది సిఐడి కావచ్చు, యాజ్ డీసీపీ విజయవాడ కావచ్చు, డిఎస్పీ విజయనగరం కావచ్చు, యాజ్ ఎస్పీ ఏలూరు, పలానా కేసులో నిందితులను తప్పించండి అని కానీ, లేని వాళ్ళని పెట్టండి అని కానీ, పలానా కేసు రిజిస్టర్ చేయొద్దని కానీ, ఎలాంటి ప్రెషర్ అయితే ఐ నెవర్ ఫేస్డ్. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో పోలీస్ ఆఫీసర్ మీన్స్ ఎనీ డిపార్ట్మెంట్ కొంత ఒత్తిడిలోనే పడుతుంది. మీరు మీ యూనిఫామ్కి న్యాయం చేయాలన్నప్పుడు ఆ యూనిఫామ్ తగ్గట్టుగానే చట్టం తను పనిచేసుకునే విధంగా ప్రయత్నం చేస్తారా? ఏమైనా పెద్దల యొక్క ఒత్తిడికి ఏమైనా లొంగే ఆలోచన, లొంగడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు మేరీ ప్రశాంత్ గారి దగ్గర అనుకోవచ్చు. సో ఇప్పుడు 15 yearsలో లేనిది ఇంక ఇప్పుడు కొత్తగా అయ్యేది ఏమీ లేదు. ఆల్రెడీ ఒక ట్రెండ్ సెట్ అయింది, ఒక ఇమేజ్ ఆల్రెడీ ఉంది నాకు. సో ఆ ఇమేజ్ నిలబెట్టుకుంటాను తప్ప ఇప్పుడు విడిగా పొలిటికల్ ప్రెజర్స్, ప్రొబేషన్లో రాని పొలిటికల్ ప్రెజర్స్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు వస్తాయి. ఆల్రెడీ యాజ్ ఐ టోల్డ్, మహిళల సంక్షేమం పెద్దపీట. సో మహిళల మీద ఉన్న నేరాలు అవి తగ్గించడం, ఆ టైపు ఒక భయం క్రియేట్ చేయడం, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాటికి ఆ కేసుల్లో కన్విక్షన్ వచ్చేటట్టు. అలాగే డీజీపీ గారు ఆదేశాల మేరకు మా యాసిడ్ అటాక్ కన్విక్షన్ టాప్ ప్రయారిటీ మాకు ఇప్పుడు. అలాగే నెక్స్ట్ గంజాయి. ఈ గంజాయి మీరు అన్నట్టు ఏలూరుకున్న ఆ చెడ్డ పేరు పోవాలా? ఏలూరులో గంజాయి విచ్చలు విడిగా తిరుగుతుంది అలాంటి కనీసం మామూలు రూమర్ కూడా లేకుండా ఏలూరు గంజాయి ఫ్రీ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్స్. మనకి ఇక్కడ హైవే ఒకటి ఉంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, రోడ్స్ సేఫ్గా చేయడం, ఈ మూడు టాప్ ప్రయారిటీస్. కాలేజెస్ పిల్లలకి ఇటీవల కాలంలో ఇది ఒకప్పుడు ఏంటంటే మఫ్టీలో మహిళా కాన్స్టేబుల్ ఉండేవారు. ఇవాళ కాలేజీల దగ్గర కొంచెం అరాచక శక్తులు లేదా స్టూడెంట్స్ పిల్లలు లేడీస్ అంటే పరిస్థితులని పోలీసు మాట్లాడి తగ్గిందనేది ఒక అభియోగం. వాటి మీద మీ దృష్టి ఎలా పడుతుంది? నేను పరిశీలిస్తాను. ఎనీవే మాకు మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళు పెద్ద బలం మాకు. సో ఖచ్చితంగా ఒకవేళ ఎక్కడైనా తగ్గితే దాన్ని మళ్ళీ వీళ్ళు స్టార్ట్ డిపార్ట్మెంట్ మీరు ఇస్తున్న సహకారం ఏంటి? మీ మెన్న కానీ ఆఫీస్ కానీ మీరు వాళ్ళ వెల్ఫేర్ విషయంలో చూస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ చెట్లు వాళ్ళు మీకు సహకారం ఏ విధంగా ఉంది? 100% కోఆపరేషన్ ఉంది. ఎక్కడ కూడా ఏదైనా చెప్పినప్పుడు ఇమ్మీడియట్ కంప్లైంట్స్ ఉంది. సో వాళ్ళు చేయగలిగినంత దే ఆర్ డూయింగ్. సో మీ రక్షణ కోసమే మేము ఉన్నాం. సో యూ కెన్ ట్రస్ట్ అస్. మిమ్మల్ని సేఫ్గా ఉంచడమే మా లక్ష్యం. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైనా వేధింపులకు గురవుతున్నా ధైర్యంగా మాకు కంప్లైంట్ చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్ కాల్ చేయలేకపోతే మాకు 100కి కాల్ చేయండి ఎనీ టైం. సో సేఫ్గా ఉండండి, వేధింపుల్ని భరించొద్దు సైలెంట్గా. కంప్లైంట్ సరిగా రెస్పాన్స్ కావట్లేదు, ఫోన్ రెస్పాండ్ అవ్వలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న విధంగా ఇక్కడ ఆన్సర్ లేదని ఎక్కువ మంది మనం మేము లైవ్ పెట్టినప్పుడు పోలీస్ ఆఫీసర్ పెట్టిన ఫోన్ కాల్స్ ఎక్కువ అయ్యి వచ్చింది. అందరికీ చెప్తున్నారు కానీ అందరి ఫోన్ పని లేదని బయటకు వస్తున్న సమాచారం మేడం. అంటే ఫోన్ ఎంగేజ్ రావచ్చు, రిసీవ్ చేసిన చాలా చెప్పు ఎక్కువ అవుతుంది కానీ దానివల్ల ఆన్సర్ చేయడానికి ఎవరు లేరు అనేది ఒక ఉంది. ఓకే, ఈ ఆరోపణలో నేను పరిశీలిస్తాను. సఫిషియంట్ స్టాఫ్ అయితే ఉన్నారు, అప్పుడప్పుడు మేము కూడా వెళ్ళడం జరుగుతుంది, కంట్రోల్ రూమ్ సర్ప్రైజ్ చెకింగ్ చేయడం, అలాగే 100 కానీ 112కి మేము కూడా కాల్స్ చేసి రెస్పాన్స్ చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఆరోపణలు అంటూ ఉన్నట్లయితే వెరిఫై చేసి చర్య తీసుకుంటాం. ఓకే, థాంక్యూ మేడం. ఈ రోజు ఎంటీవీ తెలుగు మీడియా ఛానల్లో జిల్లా ఎస్పీ శ్రీమతి మేరీ ప్రశాంతి గారితో లైవ్ షోలో చాలా విషయాలు చాలా మంది చెప్పారు. అయితే ఉన్న మెయిన్ పాయింట్స్లో ఆంధ్ర విషయంలో మహిళల విషయంలో చాలా ప్రయారిటీగా జిల్లాని గంజాయి రహిత జిల్లాగా ఏపీలో 26 జిల్లాలో ఈ ఏలూరు జిల్లాని ప్రత్యేక తీసుకొచ్చి ప్రభుత్వానికి ఏ లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేర్చడానికి కృషి చేస్తున్నారు. మరి అతి తక్కువ టైంలో మరి చాలా విషయాల మీద చాలా కూలంకషంగా చర్చించిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి మేరీ ప్రశాంత్ గారికి వారి టీం అందరూ కూడా ఎంటీవీ తెలుగు డిస్ట్రిబ్యూటర్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు చేస్తూ మరొకసారి డీటెయిల్డ్గా మరొక డీటెయిల్ ఇంటర్వ్యూ తీసుకున్నామని చెప్పి మేడం గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జీవి మాల్ ఆషాఢం కేజీ సేల్, సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీలో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, పట్టు సారీస్ సరికొత్త స్టాకుపై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, RR Pet, ఏలూరు. ఏలూరులో ఉత్తమ విద్యార్థుల సృష్టికర్త NRI. గత 14 సంవత్సరాలుగా మీరు మా విద్యా సంస్థపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ప్రతి ఒక్కరికి శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లక్ష్యం మీది, లక్ష్య సాధన NRIది. NRI ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, NR Pet, ఏలూరు.